లేవు, నువ్వు వెళ్ళి కుర్చీ రవి లోపల పెట్టించు వెళ్ళు. సారీ అండి, ఏదో పొరపాటున. పర్వాలేదండి, కొన్ని పొరపాట్లు బాధ అనిపించావు. చాలా వరకు ఖాళీ చేశారు, మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకు దొరించేస్తాను. వస్తానండి. అదేంటి వస్తానని వెళ్ళిపోతారే? మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదండి. అబ్బో మాటగారులే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సారీ. మీకేమైనా అవసరం వస్తే కబురు చేయండి, మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు, ఆ విషయం చెప్పేదామని వచ్చాను. టీచర్, టీచర్, టీచర్ ఏమిటిది? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. టీచర్ గారు, టీచర్ గారు, నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అన్నయ్యతో చెప్పి నీ విషయం తెలిచేస్తాను, పెట్టే బేడా సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి, మగ దిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్టూ లేదు. కనీసం మీ మనిషిగా మీ నీడలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి,